నమస్కారం, వార్తలకు స్వాగతం. నా పేరు స్నేహ. ముందుగా హెడ్లైన్స్. పసుపు ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధరలు అడుగుతుంటే ప్రభుత్వం రైతులను అరెస్టు చేస్తోందని మాజీ ఎంపీ మధుయాష్కి ఆగ్రహం. 4 రోజుల తర్వాత కండిషనల్ బెయిల్పై విడుదలైన రైతులు. మహాశివరాత్రి పర్వదినం కోసం ముస్తాబవుతున్న శివాలయాలు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లలో నిమగ్నమైన నిర్వాహకులు. పోలీస్ కానిస్టేబుల్ల ఎస్ఐల ఎంపికకు కొనసాగుతున్న రాజారాం స్టేడియంలో దేహదారుఢ్య పరీక్షలు. ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని సిపి కార్తికేయ వెల్లడి. ఆర్థిక ఇబ్బందులు ఇతర కారణాలే బలవంతంగా సెక్స్ వర్కర్లుగా రొంపిలో దిగుతున్నారని వక్తల ఆవేదన. నగరంలో జరిగిన అంతర్జాతీయ సెక్స్ వర్కర్ల హక్కుల దినోత్సవం. నగరంలోని వివిధ ప్రాంతాల్లో దొంగల స్వైర విహారం. 4 ఇళ్లల్లో చోరీ, బంగారు నగదును ఎత్తుకెళ్లిన దొంగలు. ఎర్రజొన్న పసుపు రైతులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తుంటే లాఠీ ఛార్జీలు అరెస్టులతో ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి గౌడ్ ఆరోపించారు. రైతుల ఆందోళనకు టీఆర్ఎస్ రాజకీయ రంగు పులుముతూ తప్పించుకోవాలని చూస్తుందని ఆయన విమర్శించారు. పసుపు ఎర్రజొన్న రైతులు గత కొంతకాలంగా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని రోడ్లపైకి వస్తే పోలీసులు నిరంకుశంగా వ్యవహరించి రైతు నాయకులను అరెస్టు చేసి జిల్లా కేంద్రంలోని సారంగపూర్లోని జిల్లా కారాగారంలోకి పంపారు. శుక్రవారం సాయంత్రం అరెస్టైన నాయకులను విడుదల చేయడంతో వారిని పరామర్శించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి గౌడ్ జిల్లా జైలుకు వచ్చారు. పూలమాలలతో వారిని ఘనంగా సన్మానించి పసుపు ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర కల్పించాలని నినాదాలు చేశారు. జైలు నుంచి విడుదలైన అన్వేష్ రెడ్డి, వి ప్రభాకర్, మునిపల్లి సాయిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్, లింగారెడ్డిలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో గత కొద్ది రోజులుగా స్వచ్ఛందంగా రైతు నాయకులతో కలిసి చేస్తున్న ఆందోళనకు టీఆర్ఎస్ రాజకీయ రంగు పులుముతో తప్పించుకోవాలని చూస్తుందని విమర్శించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ రైతు సమస్య పరిష్కారం విషయంలో చొరవ చూపకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. పోరాటం చేస్తున్న వారిని జైలులో పెట్టడమేగాక బెయిల్ వచ్చాక కూడా పోలీసు యంత్రాంగం ద్వారా షరతులు విధిస్తూ నిర్బంధాన్ని కొనసాగిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తుందని ఆయన తెలిపారు. అతీతంగా పంటకు మద్దతు ధర రాక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉన్న తరుణంలో స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చి పార్టీలకు అతీతంగా వాళ్ళు పండించిన కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని చెప్పి కోరుతూ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కొరకంటూ హైదరాబాద్కి వెళ్తామనంటే దీన్ని కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ మలుపు రాజకీయ రంగు చూపిస్తూ దీన్ని అణచివేసే ప్రయత్నంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి ఒక నిరంకుశత్వంగా నిజామాబాద్ జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి కూతురు స్థానిక ఎంపీ కవిత గారు స్పందించకపోవడం కాకుండా ఇటు కిసాన్ మజ్దూర్ నాయకుడు అన్వేష్ రెడ్డి గారు, సాయిరెడ్డి గారు, వెంకట్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, లింగారెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ప్రభాకర్ రెడ్డి గారు, రైతులు సొంతంగా పంట పండిస్తూ వాళ్ళ యావతాస్తిని కూడా పంట కొరకు వెచ్చిస్తూ నడిపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ చేస్తుందని దానికి ఒక కుట్రపూరితంగా రంగు మూపి అణచివేసే ప్రయత్నం. 4 రోజుల నుంచి వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో వేస్తూ జైలు నుంచి విడుదలైన రైతు నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చరణ్, విపుల్ రాయ్, బబ్లు తదితరులు పాల్గొన్నారు. 25 రోజులుగా
నిజామాబాద్ జిల్లాలో ఏదైతే రైతాంగం అంతా కూడా ఎర్రజొన్న మరియు పసుపు పంటకు సంబంధించిన విషయాలలో ఎర్రజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పసుపు పంటకు 15,000 మద్దతు ధర వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి, ఏదైతే రైతాంగం అంతా రోడ్ల మీద వచ్చి స్వచ్ఛందంగా ఏ పార్టీతో సంబంధం లేకుండా, రాజకీయ ప్రమేయం లేకుండా, రాజకీయ రంగు లేకుండా, రాజకీయ జెండాలు, రాజకీయ కండువాలు, రాజకీయ ఏజెండా లేకుండా రైతులే స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తుంటే, చివరకు వాళ్ళు సమాధానం చెప్పలేక రాజకీయ రంగు పులిమి ఇది కాంగ్రెస్ పార్టీలు రెచ్చగొడుతున్నారని చెప్పేసి ఒక మాట మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేసిరు. దాంట్లో భాగంగానే కేవలం ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి రైతాంగం అంతా కూడా అన్ని పార్టీలు పాల్గొంటే మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు, త్రాగునీటి సౌకర్యంతో పాటు భక్తులు భగవంతుని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ చైర్మన్లు తెలిపారు. నగరంలోని అన్ని దేవాలయాలను మహాశివరాత్రిని పురస్కరించుకొని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మహాశివరాత్రి రోజు శివుని లింగోద్భవం రోజు కావడంతో భక్తులు ఉపవాస దీక్షలతో శివుని దర్శనానికి ఆలయాలకు భారీ సంఖ్యలో తరలివస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలయాలకు లైటింగ్ ఏర్పాట్లు, క్యూలైన్ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు క్యూలైన్లలో వెళ్ళి ప్రశాంతంగా భగవంతుని దర్శించుకొని పూజలు చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయాల చైర్మన్లు తెలిపారు. నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం, శంభునిగుడి ఉమా మహేశ్వర ఆలయం, విఠలేశ్వర ఆలయం, నందిగుట్ట ఆలయం మరియు ఇతర అన్ని ఆలయాలను అందంగా తీర్చిదిద్ది అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. హరిశంభో మహాదేవ విశ్వేశ అమరవల్లవ శివశంకర సర్వాత్మన్ నీలకంఠానమోస్తుతే శ్రీ నీలకంఠేశ్వర స్వామినే నమః. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ సంవత్సరము మహాశివరాత్రి సోమవారం రావడం చాలా విశేషము. కావున భక్తులు ఇట్టి శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. అదేవిధంగా వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉదయం 2 గంటల నుండి స్వామివారికి అర్చిత సేవలు, అభిషేకాలు ప్రారంభమవుతాయి. రాత్రి 11 గంటల దాకా అభిషేకాలు ఉంటాయి. తదనంతరం స్వామివారి మహాన్యాసపూర్వక నిశీ పూజ, లింగోద్భవ నిశీ పూజ ఉంటుంది. ఈ సంవత్సరం మహాశివరాత్రి సోమవారం రావడం వల్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి స్వామివారి దర్శనార్థానికై పోలీసు శాఖలో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల కోసం శారీర దేహ దారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయని సిపి కార్తికేయ తెలిపారు. ఎంపికలు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు ఆయన సూచించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. నగరంలోని రాజారాం స్టేడియంలో పోలీసు శాఖలో ఎస్ఐ కానిస్టేబుల్ల శారీర దేహ దారుఢ్య పరీక్షలు నిజామాబాద్ సిపి కార్తికేయ, కామారెడ్డి ఎస్పి శ్వేతారెడ్డి పర్యవేక్షణలో పకడ్బందీగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 600 మంది పురుషులకు గాను 522 మంది హాజరయ్యారు. శారీర దేహ దారుఢ్య పరీక్షల్లో ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్ ప్యాడ్లను ఉపయోగించి పరీక్షలు నిర్వహిస్తున్నామని సిపి కార్తికేయ తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు, అక్రమాలకు ఆస్కారం లేకుండా పక్కా ప్రణాళికతో పరీక్షలు నిర్వహిస్తున్నామని, పరీక్షలు జరుగు సమయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ఉదయం నుంచే అభ్యర్థులకు ఎత్తు ఛాతి చుట్టుకొలతలు నిర్వహించి అర్హత పొందిన వారికి ముందుగా 800 మీటర్ల పరుగు పందెం నిర్వహించామని ఆయన తెలిపారు. అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు కొంత సమయం విశ్రాంతి కల్పించి తదుపరి ఈవెంట్స్ నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. గ్రౌండ్లో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగా చర్యలుగా మంచినీళ్ల సౌకర్యం, అందుబాటులో మెడికల్ టీం, అంబులెన్స్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణకు భారీగా పోలీసు ఉన్నతాధికారులతో పాటు పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు భద్రత ఏర్పాటు చేశామన్నారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు లిస్టులో తమ పేరు నమోదు చేయించుకోవాలని అధికారులు సూచించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో 2 రోజుల పాటు శిబిరాలను నిర్వహిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశానుసారం నేడు రేపు మండలంలోని అన్ని గ్రామాలలో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను తహసీల్దార్ అశోక్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వ్యక్తి ఓటరు నమోదు చేయించుకోవాలని వారు సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని బిఎల్ఓలకు ఆదేశించారు. అనంతరం జాన్కంపేట్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆదేశించారు. ఆయన వెంట గ్రామ సర్పంచ్ సాయిలు, ఆర్ఐ గంగాచరణ్, విఆర్ఓ సతీష్ మరియు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. శాసనసభలో జరుగుతున్న చర్చలను విద్యార్థుల్లో అవగాహన కలిగించాలన్న లక్ష్యంతో ఉపాధ్యాయులు చిరు ప్రయత్నం చేశారు. మాక్ అసెంబ్లీని నిర్వహించి అసెంబ్లీ నిర్వహణ తీరును విద్యార్థులచే నిర్వహింపజేశారు. మద్నూర్ మండలం పెద్ద తడ్గూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మాదిరి శాసనసభ విద్యార్థులను ఎంతగానో అలరించింది. విద్యార్థుల అవగాహన కోసం మోడల్ అసెంబ్లీ నిర్వహించారు. శాసనసభలో చర్చలు, తీర్మానాలు ఎలా జరుగుతాయో తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఆసక్తితో పాల్గొని రాష్ట్రంలోని వివిధ సమస్యలపై ప్రశ్నలు సంధించారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాలు సంధించిన ప్రశ్నలకు అధికార పక్షం దీటైన సమాధానం ఇచ్చింది. విద్యార్థులు అడిగిన ప్రశ్నల్లో గిట్టుబాటు ధర కోసం రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు వాగ్వాదానికి దిగారు. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కేంద్రంతో పాటు అనేక రాష్ట్రాలకు ఆదర్శం అయ్యాయని అధికార పార్టీ సభ్యులు దీటైన సమాధానాలు ఇచ్చారు. విద్యార్థులకు ఇచ్చే కిట్లు ఆలస్యం కావడం, బాల్య వివాహాలు, నిరుద్యోగుల సమస్యలు, విద్యుత్, త్రాగునీటి కొరత, హరితహారంలపై ప్రశ్నలతో అధికార పక్షాన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు. నిరుద్యోగం, రైతు సమస్యలు, రోడ్లు, బస్టాండ్లో నీటి సమస్యలపై ప్రతిపక్ష పార్టీల సభ్యులు ప్రశ్నలను అడిగారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి గురించి వివరించి అధికార పక్ష సభ్యులు ఆకట్టుకున్నారు. తాము అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం వివరించింది. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు నూతిపల్లి బాలరాజ్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో హెచ్ఎం గౌతమ్, ఉపాధ్యాయులు ఆర్ రమేష్, ఎన్ బాలరాజ్, నరేందర్, కాశీరామ్, జి సంతోష్ కుమార్, భుజంగ్ పాల్గొన్నారు. సన్న బియ్యం ఇస్తారని గొప్పగా చెప్పారు, కానీ దొడ్డు బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇదెక్కడ తినాలని అధ్యక్ష, మీరు ఇదంతా ఎన్నికల గురించి చేశారు అధ్యక్ష. పౌర సరఫరాల శాఖ మంత్రి గంగాధర్ అధ్యక్ష, మా ప్రభుత్వం పాఠశాలకు, అంగన్వాడీలకు అన్నింటికి సన్న బియ్యం ఇస్తుంది. కావాలంటే సబ్బులు పాఠశాలకు వెళ్ళి చూసుకోండి అధ్యక్ష. మా ప్రభుత్వం సన్న బియ్యం కోసం 50 కోట్లు డిపాజిట్ చేశాము అధ్యక్ష. అధ్యక్ష, మరియు కొన్ని ఊర్లలో గ్రామానికి సన్న బియ్యం సరఫరా చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, లేకుంటే అధ్యక్ష నా పదవిని రాజీనామా చేశానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. రైతు పక్షపాతిగా ప్రచారం చేసుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అన్నారు. గత 25 రోజులుగా పసుపు, ఎర్రజొన్న రైతులు మద్దతు ధర కావాలని పోరాటం చేస్తున్నా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం శోచనీయమని ఆయన తెలిపారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ మాట్లాడారు. గత 25 రోజులుగా ఆర్మూర్ ప్రాంతం మొదలుకొని జగిత్యాల వరకు పసుపు, ఎర్రజొన్న రైతులు మద్దతు ధర కోసం పోరాటం చేస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆయన విమర్శించారు. రైతులు చేస్తున్న ఉద్యమానికి రాజకీయ రంగు పూయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. రైతులపై అనేక సెక్షన్ల పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రైతులను ఈ ప్రభుత్వం బందిపోటు దొంగలుగా చిత్రీకరిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు పంటకు క్వింటాల్కు 15,000 రూపాయలు, ఎర్రజొన్నకు క్వింటాల్కు 3,500 ధర కల్పించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యంగా ఈ సమావేశం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకి, వాళ్ళ నిరంకుశత్వ పాలనకి ఆటూరు నుంచి అటు జగిత్యాల వరకు దేశంలోనే ఇంచుమించు 15% అత్యున్నత స్థాయి కలిగి అత్యున్నత క్వాలిటీ కలిగిన పసుపు ఉత్పత్తి చేసి ఈ ప్రాంతం పార్టీలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా కాలి రైతులే, అంటే రైతులు ఉద్యమిస్తూ రైతులు టీఆర్ఎస్ పార్టీలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీగా ఉండొచ్చు, కానీ వాళ్ళు రైతుగా ఉంటూ పసుపు ఎర్రజొన్నలు రాజకీయ లబ్ధి పొందడానికే బీజేపీ నాయకులు రైతులను మభ్యపెట్టేందుకు ముసలి కన్నీరు కారుస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు కోటపాటి నరసింహానాయుడు విమర్శించారు. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని ఆయన అన్నారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు కోటపాటి నరసింహానాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ధర్మపురి అరవింద్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి పసుపు పంట గురించి వివరించడం జరిగిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పసుపు రైతుల సమస్యలను మేనిఫెస్టోలో పెడతామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో రైతులు పసుపు సమస్యపై ధర్నా చేస్తే రాజ్నాథ్ సింగ్ సమస్య ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించారు. గత 12 సంవత్సరాలుగా పసుపుకు కనీస మద్దతు ధర కావాలి, పసుపుకు ప్రత్యేక బోర్డు కావాలి, దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలోని రైతులు పార్టీలకు అతీతంగా గత 12 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఉద్యమాలను, ముఖ్యంగా పసుపుకు ప్రత్యేక బోర్డు ఇవ్వాలన్నా మద్దతు ధర ఇవ్వాలన్నా కూడా కేంద్రం పరిధిలోని అంశము. కాబట్టే గతంలో స్వదేశీ జాగరణ మంచి కావచ్చు, లేకపోతే తెలంగాణ పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో మేము 4 సార్లు ఢిల్లీలో ధర్నాలు చేయడం జరిగింది. 2007 నుంచి 2014 వరకు 7 సంవత్సరాలలో చేసినటువంటి ఉద్యమాలలో అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్థానికంగా ఎంపీగా ఉన్నటువంటి మధియాష్కి కనీసం ఒక్కసారి కూడా రిప్రజెంట్ చేయకుండా, పార్లమెంట్లో మాట్లాడకుండా ఆ సమస్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసి కాంగ్రెస్ పార్టీ మరి దగా చేసింది. అదే సందర్భంలో 7 సంవత్సరాలలో 4 సార్లు మేము ఢిల్లీలో ధర్నా చేస్తే, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకుడు రాజ్నాథ్ సింగ్తో సహా దత్తాత్రేయ కావచ్చు, వెంకయ్యనాయుడు కావచ్చు, మరి ప్రకాష్ జావడేకర్, మరి సుష్మా స్వరాజ్ లాంటి హేమాయేమి నాయకులందరూ కూడా ఆ ధర్నాలలో పాల్గొని స్వయంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు పసుపు బోర్డు ఇస్తాము, మద్దతు ధర ఇవ్వాల్సిందే పసుపుకు అని చెప్పేసి మరి ఆ రోజు హామీ ఇచ్చి ఇప్పుడు 5 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా పసుపు బోర్డు డిక్లేర్ చేయలేదు, మద్దతు ధర కూడా ప్రకటించలేదు. సెక్స్ వర్కర్లు పుట్టుకురారని ఆర్థిక ఇబ్బందులు బలవంతంగా ఈ వృత్తిలోకి దింపడం వల్లే సెక్స్ వర్కర్లుగా తయారవుతారని DMNHO సుదర్శనం తెలిపారు. సెక్స్ వర్కర్లు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆయన సూచించారు. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ హక్కుల దినోత్సవాన్ని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ చైర్మన్ సిద్ధయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలోని సెక్స్ వర్కర్లందరూ హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన DMNHO సుదర్శనం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సెక్స్ వర్కర్లు చేసిన నృత్యాలు డ్యాన్సులు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా DMNHO సుదర్శనం మాట్లాడుతూ, పుట్టుకతోనే సెక్స్ వర్కర్లుగా తయారు కారని, ఆర్థిక ఇబ్బందులు బలవంతంగా ఈ వృత్తిలో నెట్టబడిన వారే సెక్స్ వర్కర్లని అన్నారు. వారిని చులకన భావంతో చూడరాదని ఆయన తెలిపారు. సెక్స్ వర్కర్లు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలైన HIV తదితర పరీక్షలు చేయించుకొని సురక్షితమైన లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని ఆయన సూచించారు. సెక్స్ వర్కర్లకు ఎలాంటి సమస్యలు ఉన్నా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ICDSP శ్రవంతి, అడ్వకేట్ రాజ్కుమార్ సుబేదార్, స్నేహ సొసైటీ ప్రిన్సిపల్ జ్యోతి పాల్గొన్నారు. నమస్కారాలు. సో ఈ కార్యక్రమం సెక్స్ వర్కర్ రైట్స్, ఫస్ట్ సెక్స్ వర్కర్గా మారడం అది వాళ్ళు చేసుకున్న పాపము కాదు, పుణ్యము కాదు.
సెక్స్ వర్కర్గా మారడం అంటే ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. ఫైనాన్షియల్ కావచ్చు, అన్ఎడ్యుకేటెడ్ కావచ్చు, ఎవరు ప్రోత్బలమైన కావచ్చు, బలవంతంగా ఆ ట్రాక్లోకి రావడం కావచ్చు. ఏదైతే నేను ఒక ప్రొఫెషన్ మనం ఎంచుకున్నప్పుడు అది సక్రమంగా నిర్వర్తించాలి. ఈరోజు స్పెషల్గా రైట్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ రైట్స్లో ఒకటైంది హెల్త్ పరంగా కూడా మీరు హెల్తీగా ఉండాలని మీ రైట్ అది. ఇప్పుడొక వాణిజ్య ప్రకటన చూద్దాం. నిజామాబాద్ వస్త్ర చరిత్రలో మునుపెన్నటూ కనీ విని ఎరుకని రీతిలో లక్షలాది డిజైన్లతో అద్భుతమైన ఫ్యాషన్లతో మీ ముందుకు వచ్చింది సింత్ షాపింగ్ మాల్. కొత్తదనం కోరుకునే షాపింగ్ ప్రియుల సరికొత్త షాపింగ్ ప్రపంచం. మా వద్ద కళ్ళు చెదిరే డిజైన్లు, మనసు దోచే వెరైటీలతో పెళ్లిళ్లకు శుభకార్యాలకు కావలసిన పట్టు చీరలు, కంచి, ధర్మవరం, సాముద్రిక, మాంగల్య పట్టు, వస్త్రకళా పట్టు, ట్రెండీ డిజైనర్ చీరలు, యూత్ఫుల్ డ్రెస్సెస్, ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్, క్యూట్ కిడ్స్ వేర్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ లభించు ఏకైక షాపింగ్ మాల్ సింత్ షాపింగ్ మాల్, ద ఫ్యామిలీ షాపింగ్ మాల్, గాంధీ చౌక్, నిజామాబాద్. తిరిగి వార్తలకు స్వాగతం. వ్యవసాయ మార్కెట్ యార్డు మూల మల్పు వద్ద మున్సిపల్ సిబ్బంది తవ్విన గుంతను పూడ్చలేదు. సిటీ ఛానల్ ప్రసారం చేసిన వార్తకు స్పందించిన మున్సిపల్ అధికారులు గుంతను పూడ్చివేయించారు. నగరంలోని జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డు మూలమల్పు వద్ద మున్సిపల్ సిబ్బంది గుంతను తవ్వారు. కానీ దాన్ని పూడ్చడం మరవడంతో చాలా రోజులు అలాగే ఉండడంతో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. ఈ విషయంపై సిటీ ఛానల్ వార్తను ప్రసారం చేసింది. వార్తా కథనానికి స్పందించిన మున్సిపల్ అధికారులు ఆ గుంతను పూడ్చివేశారు. దీంతో వాహనదారులు, స్థానికులు సిటీ ఛానల్ వార్తా ప్రసారంతోనే మున్సిపల్ సిబ్బంది స్పందించి గుంతను పూడ్చారని కృతజ్ఞతలు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ధైర్యానికి, సాహసానికి నిలువెత్తు నిదర్శనమైన హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటే అంతా శుభం కలుగుతుందని ఆలయ పూజారి తెలిపారు. నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల రోకడ్ హనుమాన్ ఆలయం శనివారం కావడంతో భక్తులతో కిటకిటలాడింది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు హనుమంతునికి ఇచ్చిన హారతిని భక్తులు స్వీకరించారు. హనుమంతుడు అంటేనే ధైర్యానికి, సాహసానికి నిలువెత్తు నిదర్శనం కావడంతో భక్తులు తమకు ధైర్య సాహసాలు ప్రసాదించి చల్లగా చూడాలని ప్రార్థించారు. నిత్యం హనుమాన్ నామస్మరణ చేస్తే ఎలాంటి దోషాలు దరిచేరవని, సుఖ సంతోషాలతో ఉంటారని ఆలయ పూజారి తెలిపారు. హనుమాన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఒక్కసారిగా నగరంలో దోపిడీ దొంగలు విరుచుకుపడ్డారు. ఇళ్లకు వేసిన తాళాలను పగలగొట్టి బంగారు నగలు నగదుతో ఉడాయించారు. ఈ తతంగం కొద్దిపాటి సమయంలోనే సుమారు 4 ఇళ్లలో చోరీ జరగడంతో నగర ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గత కొద్ది రోజులుగా దొంగల బెడద లేకపోవడంతో నగరం ప్రశాంతంగా ఉంది. అయితే ఒక్కసారిగా పలు పోలీస్ స్టేషన్ పరిధిలలోని పలు ఇళ్లలో చోరీలు జరగడంతో నగర ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు దొంగలు ఏ విధంగా ఊహించని రీతిలో దోపిడీలకు పాల్పడ్డారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆరవటౌన్ పరిధిలోని నిజాం కాలనీకి చెందిన కలీం కుటుంబీకులు గత రాత్రి ఇంటికి తాళం వేసి సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ వద్దకు పని నిమిత్తం వెళ్లారు. తెల్లవారుజామున ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించిన స్థానికుల సమాచారంతో కుటుంబీకులు ఇంటికి చేరుకొని చూసేసరికి బీరువాలో ఉన్న 15 తులాల బంగారం, 25 తులాల వెండి, 80,000 నగదు అపహరణకు గురైనట్లు బాధితులు వాపోయారు. ఇదిలా ఉండగా 3వ టౌన్ పరిధిలో గల కంటేశ్వర్ ప్రాంతంలోని 3 ఇళ్లలో దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు.
అయ్యప్ప టెంపుల్ పక్కన ఉన్న న్యాయవాది గణేష్ ఇంట్లో చోరీకి పాల్పడి సుమారు 7 తులాల బంగారు నగలు మరియు 10 తులాల వెండి 80,000 నగదును అపహరించుకుపోయారు. అలాగే సుభాష్ నగర్లో గల జ్ఞాన్ ప్రసాద్ రావు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు 5.5 తులాల బంగారు నగలు మరియు 15,000 నగదుతో ఉడాయించారని బాధితులు వాపోయారు. అలాగే పక్కనే మరో ఇంట్లో దొంగతనానికి పాల్పడగా ఏమీ లభించకపోవడంతో దొంగలు పరారయ్యారు. ఒక్కసారిగా ఇంత పెద్దగా పలు ఇళ్లలో చోరీలు జరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దొంగతనాలు జరగడంపై గల కారణాల కోసం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. 1వ తారీఖు నేను హైదరాబాద్ మా బామ్మర్ది ఇంటి గృహప్రవేశం నిమిత్తం వెళ్ళడం జరిగింది. ఆ దినం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మా ఇంటిని వేసినటువంటి తాళాలను ధ్వంసం చేసి ఇంట్లో ఉన్నటువంటి ఆభరణాలు కొంత నగదు దోసుకోవడం జరిగింది. 5.5 తులాల బంగారము 15,000 రూపాయలు తీసుకొని వెళ్ళడం జరిగింది. మేము తెల్లవారి మా బ్రదర్ ఫోన్ చేసి చెప్పినప్పుడు మేము వచ్చి ఇవన్నీ చెక్ చేసుకున్నప్పుడు ఇవన్నీ పోయినాయని మాకు తెలియడం జరిగింది. దీన్ని మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. భారతదేశ జవాన్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి పాకిస్తాన్ ఉగ్రవాదుల ఆగడాలకు కళ్ళెం వేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీది అని బీజేపీ నేతలు కొనియాడారు. దేశ సమగ్రత అభివృద్ధి కేవలం బీజేపీ పార్టీతోనే సాధ్యమని వారు అన్నారు. నగరంలోని హైదరాబాద్ రోడ్డులో గల రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో విజయ లక్ష్యం 2019 మహాబైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణలు హాజరై ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశ సమైక్యత, రక్షణ, సమగ్రత కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎన్నో రకాల ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుందన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు సరైన గుణపాఠం చెప్పి వారి ఆగడాలకు కళ్ళెం వేసిన ఘనత మోడీది అన్నారు. దేశాల్లో అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేటువంటి విషయంలో కావచ్చు, పేదల గురించి ఆలోచించేటువంటి విషయంలో కావచ్చు, అదే రకంగా మరి దేశ సరిహద్దులు సురక్షితంగా ఉంచేటువంటి విషయంలో కావచ్చు, అంతర్గత భద్రతను విషయంలో దృఢంగా వ్యవహరించడం విషయంలో కావచ్చు, పారదర్శకమైనటువంటి పరిపాలన అందించడం విషయంలో కావచ్చు, పేద మరియు మధ్యతరగతి వర్గాల కోసం ఆలోచించడం విషయంలో కావచ్చు, నరేంద్ర మోడీ గారు ఒక నూతన ఒరవడిని అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ బీజేవైఎం జాతీయ అధ్యక్షులు పూనం మహాజన్ గారి పిలుపు మేరకు విజయ లక్ష్యం 2019 సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత చర్యలకు తనదైన శైలిలో గుణపాఠం చెప్పిన ఘనత నరేంద్ర మోడీది అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోనే దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దేశ ప్రజలు అన్ని రంగాల్లో రాణించి ఆర్థికంగా ఎదిగేందుకు ప్రధానమంత్రి కృషి చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని ఆయన కోరారు. బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించబడుతోంది. ఫిరేక్ బార్ పోలీస్ సర్కార్ అనే నినాదంతో గత 4 సంవత్సరాల 9 నెలల్లో నరేంద్ర మోడీ గారు అన్ని రంగాలలో విజయం సాధించి ముఖ్యంగా దేశ రక్షణలో కానివ్వండి, ప్రజల ఆర్థిక స్థితిని అభివృద్ధి చేసిన విషయంలో కానివ్వండి, ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి విద్యుత్తు 32 కోట్ల మందికి జీరో
అకౌంట్, ఆయుష్మాన్ భారత్, అదేవిధంగా 2022 వరకు. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కొత్తగా సర్పంచ్లుగా ఎన్నికైన వారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు తెలిపారు. గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే జిల్లా, రాష్ట్రం, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. డిచ్పల్లి మండల కేంద్రంలో టీటీడీసీ కేంద్రంలో సర్పంచ్ల శిక్షణ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు హాజరై సర్పంచ్లను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధి కోసం నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. సర్పంచ్లందరూ సొంత పనులు వీడి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అలాగే పన్నుల వసూళ్లు, 100% మరుగుదొడ్ల నిర్మాణం, మురుగు కాల్వల శుభ్రత, పారిశుద్ధ్యం, రక్షిత ట్యాంకుల క్లోరినేషన్, ఉపాధి హామీ పనుల పరిరక్షణ తదితర విషయాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రతి ఒక్క గ్రామ సర్పంచ్ బాధ్యతాయుతంగా పనిచేసి గ్రామ ప్రజల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. శివరాత్రికి 3 రోజుల ముందుగానే పండ్ల ధరలను వ్యాపారులు రెట్టింపు చేసి అమ్ముతున్నారు. ఉపవాస దీక్షలు ఉంటారని తెలిసి పండ్ల రేట్లను అమాంతం పెంచేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు పండ్లను కొనుగోలు చేస్తున్నారు. అధికారులు స్పందించి పండ్ల ధరలు తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. మహాశివరాత్రి మరో 3 రోజులు మాత్రమే ఉండడంతో జిల్లా కేంద్రంలో పండ్ల వ్యాపారులు పండ్ల ధరలను అమాంతం పెంచివేశారు. పెరిగిన ధరలను చూసిన ప్రజలకు దిమ్మ తిరిగిపోతుంది. పెరిగిన పండ్ల ధరలు కిలోల వారీగా ఈ విధంగా ఉన్నాయి. యాపిల్ కిలో 60 రూపాయలు ఉండగా ప్రస్తుతం 80 రూపాయలు, బ్లాక్ యాపిల్ కిలో 100 రూపాయలుగా ఉండగా ప్రస్తుతం 160 రూపాయలు, యాపిల్ 100 రూపాయలు ఉండగా ప్రస్తుతం 160, దానిమ్మ 60 రూపాయలుగా ఉండగా ప్రస్తుతం 100 రూపాయలకు, సపోటా 40 రూపాయలకు కిలో ఉండగా 60 రూపాయలకు, అరటి పండ్లు 30కి డజన్ ఉండగా ప్రస్తుతం 50 రూపాయలకు డజన్గా, ఖర్జూరా 80 రూపాయలుగా ఉండగా ప్రస్తుతం 100కు, తర్జూరా 10 రూపాయలుగా ఉండగా ప్రస్తుతం 20, వైట్ కర్బూజ్ 30 రూపాయలుగా ఉండగా ప్రస్తుతం 60 రూపాయల ధరలు పలుకుతుండడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు పండ్లు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. అయినా మహాశివరాత్రి ఉపవాస దీక్షలు ఉండడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు అనుకున్న వాటికంటే తక్కువ పండ్లు తీసుకొని సర్ది పెట్టుకుని వెళ్తున్నారు. పండ్లు, పూల వ్యాపారులు పండగలు వచ్చాయంటే చాలు, ధరలను ఆకాశాన్ని అంటించి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎల్లప్పుడూ ఒకే విధంగా ధరలు ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. విద్యార్థులు పరిశోధన, సైన్స్ పట్ల అవగాహన పెంచుకున్నప్పుడే మేధాశక్తి పెరుగుతుందని ఎంఈఓ రాజా గంగారాం పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి చిన్ననాటి నుండే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఆయన సూచించారు. ఆర్మూర్ మండల కేంద్రంలోని శ్రీ భాషిత హైస్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ దినోత్సవానికి ముఖ్య అతిథులుగా జిల్లా సైన్స్ అధికారి గంగాకిషన్, ఎంఈఓ రాజు గంగారాంలు హాజరయ్యారు. ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకున్నప్పుడే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని చెప్పారు. విద్యాశాఖ ద్వారా నిర్వహించే సైన్స్ ఫెయిర్, సైన్స్ డ్రామా, సైన్స్ కాంగ్రెస్ వంటి కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సైన్స్ ఫెయిర్ వల్ల విద్యార్థుల్లో అపారమైన శాస్త్రీయ దృక్పథం ఏర్పడుతుందని వారు తెలిపారు. 8 సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు శ్రీ భాషిత పాఠశాలలో, ఆర్మూర్ నందు ఉన్న శ్రీ భాషిత పాఠశాలలో ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్ అండ్ ఇతర కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయం. ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ గారు, సైంటిఫిక్ ఇన్నోవేటర్ వారు వచ్చారు. మోటివేషన్, పిల్లల్లో మోటివేషన్స్ కలిగించడానికి నంబర్ ఆఫ్ ఎగ్జిబిట్స్ ఇక్కడ తీసుకొని వచ్చి పిల్లల్లో ఒక సైంటిఫిక్ టెంపరాన్మెంట్, ఒక ఆలోచన విధానాన్ని క్రియేట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిబిట్స్ చాలా ఉపయోగపడతాయి. కాబట్టి విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశం, కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఆ జిల్లా విద్యాశాఖ పక్షాన కూడా మేము
సైన్స్ సెమినార్ కానీ, సైన్స్ కాంగ్రెస్, సైన్స్ డ్రామా అండ్ ఇన్స్పైర్ సైన్స్ ఫెయిర్ ఇలాంటి రకరకాలైనటువంటి యాక్టివిటీస్ని మనం ఏర్పాటు చేస్తున్నాం పిల్లల కోసం. పిల్లలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నూతనంగా ఆలోచించినట్లయితే మన భారతదేశము మనం కోరుకుంటున్న విధంగా ఒక మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, తర్వాత స్కిల్ ఇండియా, స్వచ్ఛ భారత్, స్వాస్థ్య భారత్ ఇలాంటి అనేక లక్ష్యాలు మన ముందు ఉన్నాయి. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ద్వితీయ భాషా పరీక్ష ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ప్రశాంతంగా జరిగింది. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకొని ప్రశాంతంగా పరీక్షలు వ్రాసారని డిఐఈఓ ఒడ్డన్న తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సర ఇంగ్లీష్ పేపర్ 2 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 17,990 విద్యార్థులకు గాను 17,311 మంది విద్యార్థులు హాజరు కాగా 679 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ ఒడ్డన్న తెలిపారు. 4 పరీక్షా సెంటర్లలో పరీక్షలను పరిశీలించామని, ఎలాంటి మాస్ కాపీయింగ్కు తావు లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకుంటున్నారని ఆయన తెలిపారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వ్రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మిగతా పరీక్షలను సైతం విద్యార్థులు బాగా వ్రాసి మంచి ర్యాంకులు సాధించి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆయన కోరారు. రైతులు గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కితే సమస్యను పరిష్కరించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి అన్నారు. రైతులు ఎర్రజొన్న, పసుపు మద్దతు ధరల కోసం ఆందోళన చేపడితే అధికారంలో ఉన్న ప్రభుత్వం దాన్ని కాంగ్రెస్ పార్టీ కావాలని చేస్తుందని, రైతులను కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడుతుందని చెప్పడం సరికాదని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కితే సమస్యను పరిష్కరించకుండా అనవసరంగా కాంగ్రెస్ పార్టీపై లేనిపోని నిందలు వేయాలని చూస్తోందని, రైతులకు ఎక్కడ సమస్యలు వచ్చినా కిసాన్ కాంగ్రెస్ తోడుంటుందని, ప్రభుత్వం గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా లేనిపోని మాటలు చెప్పి రైతులను గందరగోళంలో పెట్టాలని చూస్తోందని, స్వయానా ముఖ్యమంత్రి రైతుల ఎర్రజొన్న, పసుపు పంటలు కొంటామని ప్రకటించి ఇప్పుడు కల్లిబొల్లి మాటలు చెబుతున్నాడని, ఇకనైనా ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించి కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మారా చంద్రమోహన్ రెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు పీసీ భోజన్న, ఆకుల రాజు, విజయ్, వెంకటేష్, రాజేశ్వర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా మా ఈ ఆర్మూర్ ప్రాంత రైతాంగంలో జరిగినటువంటి ఉద్యమాన్ని, ఇక్కడ నిర్బంధాన్ని, అట్లాగే ఇక్కడ కొందరిని 7 మమ్మల్ని అరెస్ట్ చేసి జైలు పంపించిన దానికి దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని పరామర్శించడానికి వచ్చినటువంటి ములుగు కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ రాజేందర్ గారు, అట్లాగే వరంగల్ అర్బన్ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ వెంకటరెడ్డి గారు, అట్లాగే వరంగల్ రూరల్ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ దేవేంద్ర రావు గారు, వీరు ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ రైతులు పడుతున్నటువంటి ఆవేదనను, నిర్బంధం ఎదుర్కొన్నదాన్ని పరామర్శించడానికి ముఖ్యంగా వారికి వచ్చి వారు వచ్చారు ఇక్కడికి. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మిగిలిన వాళ్ళ పేరు అయితే తెలుసు కానీ, గత 20-25 రోజులుగా ఈ ప్రాంతంలో ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా పార్టీల జెండాలు లేకుండా, పార్టీల కండువాలు లేకుండా, పార్టీల పేరు చెప్పకుండానే ఈ రైతాంగం అంతా కూడా ఎర్రజొన్న, పసుపు సంబంధించినటువంటి విషయాలలో అనేక రకాలైనటువంటి నిరసన చేయడం జరిగింది. ఎక్కడ కూడా 4 కానీ, 7 కానీ, 12 కానీ, 16 కానీ, మొన్న జరిగిన 25 కానీ, 26 పాదయాత్ర కానీ, ఇన్ని సంఘటనలలో ఏ పార్టీ ప్రమేయం లేకుండా, ఏ పార్టీ జెండా లేకుండా. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నవీపేట మండల కేంద్రంలో ఎంఐఎం పార్టీ 61వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్, ప్రధాన కార్యదర్శి హర్షద్ ఖురేషి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎంఐఎం పార్టీ స్థాపించి 61 గడుస్తున్న సందర్భంగా పార్టీ నాయకుడైన అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో
పార్టీ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ముస్లింలకు దళితులకు అండగా ఉంటూ జిల్లా స్థాయితో పాటు మండల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. తెలంగాణ జాగృతి యువజన విభాగం ఆధ్వర్యంలో ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులకు పరీక్ష అట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువజన విభాగం జిల్లా కన్వీనర్ మొహమ్మద్ రెహాన్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించాలని అన్నారు. విద్యార్థి దశలో 10వ తరగతి పరీక్షలు చాలా కీలకమని, జీవితంలో ఒక గోల్ పెట్టుకోవడానికి ఇదే సరైన సమయమని, ప్రతి విద్యార్థి ఉపాధ్యాయుల సలహాలు తీసుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ముదిరాజ్ కమిటీ నేడు ముదిరాజ్ల సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసుకుని ముదిరాజ్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముదిరాజ్ కమిటీ జిల్లా అధ్యక్షులుగా గన్నారం గ్రామానికి చెందిన ఎర్ర రాజేందర్, ఉపాధ్యక్షులుగా కంజర్ గ్రామానికి చెందిన బోయిని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మైలారం గ్రామానికి చెందిన లొక్కిడి సంతోష్లు ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ, ముదిరాజుల హక్కుల కోసం కమిటీ సభ్యులు తీవ్రంగా కృషి చేయాలని తీర్మానం చేశారు. ప్రధానంగా ముదిరాజులను బీసీ నుండి ఏలోకి మార్చడానికి ప్రధానంగా దృష్టి సారించాలని తెలిపారు. కే గంగాధర్ జ్యువెలర్స్ వారి బంగారు వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బిస్కెట్ బంగారం ధర 34,000గా ఉండగా, ఇక 10 గ్రాముల ఆనమెంట్ బంగారం ధర 33,500 రూపాయలుగా ఉంది. ఇక తులం ముద్ద వెండి ధర 425 రూపాయలుగా ఉండగా, కిలో ముద్ద వెండి ధర 42,500 రూపాయలుగా ఉంది. ఇక తులం ఆర్నమెంట్ వెండి ధర 405 రూపాయలుగా ఉండగా, కిలో ఆర్నమెంట్ వెండి ధర 40,500 రూపాయలుగా పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కా. మూడు టీ స్పూన్ల తేనెలో కొంచెం దాల్చిన చెక్క పొడి కలిపి రాత్రి పడుకోబోయే ముందు మొటిమలపై రాసుకోవాలి. ఇలా 2 వారాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పసుపు ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధరలు అడుగుతుంటే ప్రభుత్వం రైతులను అరెస్టు చేస్తోందని మాజీ ఎంపీ మధుయాష్కి ఆగ్రహం. 4 రోజుల తర్వాత కండిషనల్ బెయిల్పై విడుదలైన రైతులు. మహాశివరాత్రి పర్వదినం కోసం ముస్తాబవుతున్న శివాలయాలు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లలో నిమగ్నమైన నిర్వాహకులు. పోలీస్ కానిస్టేబుల్ల ఎస్ఐల ఎంపికకు కొనసాగుతున్న రాజారాం స్టేడియంలో దేహదారుఢ్య పరీక్షలు. ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని సిపి కార్తికేయ వెల్లడి. ఆర్థిక ఇబ్బందులు ఇతర కారణాలే బలవంతంగా సెక్స్ వర్కర్లుగా రొంపిలో దిగుతున్నారని వక్తల ఆవేదన. నగరంలో జరిగిన అంతర్జాతీయ సెక్స్ వర్కర్ల హక్కుల దినోత్సవం. నగరంలోని వివిధ ప్రాంతాల్లో దొంగల స్వైర విహారం. 4 ఇళ్లల్లో చోరీ, బంగారు నగదును ఎత్తుకెళ్లిన దొంగలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ సిటీ ఛానల్.